నమస్తే ఇసాకు ఫౌండేషన్ సమర్పించు తైలాభిషేక ప్రార్థనా శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సో మనతో పాటు ఉన్నారు సాంబుమూర్తి గారు నమస్తే సాంబుమూర్తి గారు అయితే ఇప్పుడు మీకు దేవుడు దర్శనం అయింది దేవుడు దర్శనం అయిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఏమడిగాడు తల్వార్జాని ప్రార్థన చేస్తున్నాం పైన దేవుడు నీకు మగబెట్టుని ఇస్తాను ఇసాకు పేరు పెట్టు అన్నాడు ఆ పేరు పెడతానండి అన్నాను చెప్పారు దర్శనం వచ్చింది అందరికి చెప్పడమే మగబిడ్డ ఇస్తాడంట అమ్మగారింటికి వెళ్ళిపోయింది మా పాతమ్మ ఇసాకు చెప్పేవు ఇసాకు పుడతాడు అంటే అందరూ మాతే ఇసాకు మాతో పాటే అలాగా పాటలు పాడుతూ సేవకు తీసిపోవడం భుజాన్ని వేసుకుని ఆడుకు నిద్ర ఎక్కోండి సంచి పడుకునేవాడు సాకు పడుకో సంచి తెచ్చుకో ఎందుకు పడుకుంటావు మళ్ళీ మూవీలో పోతున్నాం రీతిగా మోసుకొచ్చాం పాటలు నేర్పాం కుటుంబ పోషణ జరగాలి పిల్లల్ని పెంచాలి ఇంట్లోకి మనం తినడానికి సరుకులు కావాలి ఇలాంటివి కావాలనుకున్నప్పుడు దేవుణ్ణి మీరు దర్శనంలో కనిపించినప్పుడు నేను ఎలా బతకాలి అనే విషయాన్ని అడిగారు ఎప్పుడైనా అడిగారండి ఈ పిల్లలు చిన్నవాళ్ళు అక్కడ ఏమీ లేదు భేదవాళ్ళు సేరు మూడు బియ్యం వచ్చి అది బెల్లం అమ్ముకునేవారు బెల్ల బొట్టకు పావలా తీసేవారు అప్పుడు ఈ పావలాలన్నీ పో చేసి పట్టుకుని వచ్చేవాడిని తండ్రి వ్యాపారం చేసినప్పుడు సుఖంగా బతికాను నీ పనిచిగా మాడి చేస్తున్నావు అని ఏడిచి పడుకున్నావు బైబిల్ స్కూల్కి విజయవాడ మాలాగే తర్బీజ్ అయ్యి కొత్తపేటలో సేవ చేస్తున్నప్పుడు ఈడీ బలపడ్చాడు వీడు వరపుత్రుడేమో చాలామంది కండి చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వరం అంటే లేదు కానీ ఎంతోమంది బలపడ్డాయి ఈ సేవ చేయడం అనేది ఇక్కడతో ఆగిపోలేదు అన్ని ఊర్లు విస్తరించా విస్తరా అప్పుడు అభిషేకించు ఎక్కడ అభిషేకించమంటారు అన్నాడంటే సగ్గారు మీ సొంత గ్రామంలో పిలిచాను కదా అక్కడే ప్రారంభించు పక్క సందులు జనాలు పెరిగిపోతూ ఉన్నారు అప్పుడు ఈ ఎదరదండి మా వాళ్ళు ఇచ్చాడు సఖు అదిగో అక్కడ తీసుకొని ఇచ్చాడు నాలుగు కుంచాలు నలభై నాలుగు సెంట్లు అక్కడ పందిరేసి ప్రారంభించాము ఏ అభిషేకం ఓ జనాలు మరి నెత్తిమిచ్చే నూనె ప్రార్థన చేయడం వల్ల వాళ్ళకి మైలు కలగటం వల్ల ముట్టుకున్నాక నాకు బాగుపడ్డానండి వచ్చి సాక్షి ఈ ప్రార్థనా శక్తి అందుకే పేరు పెట్టాడునా ఇది ఇంకా జనాలు పెరిగిపోతున్నారు అయితే ఈ తైలాభిషేక ప్రార్థన కానీ తైలాభిషేకం కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు మొదలుపెట్టారు రెండు వేల పన్నెండులో ప్రారంభించాం అది జీవం కలిగిన భక్తి కాబట్టి ఎదగటం పెరగటం ఆత్మలు రక్షించబడటం అక్కడో సంఘం అక్కడో సంఘం అలాగా కట్టడం అప్పుడు కూలిపోయి పాకలో కూయి అలాగే కష్టపడి కట్టి ఇప్పటికి షెడ్లని స్లాబ్లన్నీ వేసాం అంటే మీకు దేవుని వాగ్దానం ప్రకారం ఇసాకు పాస్టర్ గారు పుట్టారు నైన్టీన్ ఎయిటీలో ఒకసారి అంటే ఆయన జన్మించిన తర్వాత ఎలా ఉండింది అనేది ఒకసారి మీరు మీ మాటలు చెప్పగలరా జన్మించిన తర్వాత బిడ్డలకి పాటలు నేర్పి ప్రార్థన నేర్పి ఈ అభిషేకం ఎక్కడికైనా సభలకి తీసిపోయాడు అంతరేజ్ బాలు వెనకాల ఒక్క పెట్టుకుని సైకిల్ తొక్కుకుంటా వెళ్ళిపోయి అప్పుడు వాళ్ళు ఇంత పొడి వేసి సాంబారేసి పెట్టుకోరు అప్పుడు అన్నం అలా తిప్పి బలపత్యం తలుపులేసేసి సినిమాలకి వెళ్ళి వెళ్ళిపోతారేమో అని ఉండి అయితే సాంబమూర్తి గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అసలు ఆయనకి ఏమీ తెలియదు మరి దేవుని సేవ చేయాలని దేవుడు అడగడము ఆయన చేస్తా అని చెప్పడము ఇదంతా జరిగిన తర్వాత మరి నాకేమీ తెలియదు నేను ఎలా చేయాలనుకున్నప్పుడు సాంబమూర్తి గారు విజయవాడ వెళ్ళి బైబిల్ కాలేజ్లో చదువుకోవడము ఆ టైంలోనే చదువుతున్న టైంలోనే దేవుడు మళ్ళీ దర్శనంలో కనిపించి ఆయన ఒక స్వరాన్ని వినిపించారు మీకు మగపిల్లవాడు పుడతారు ఆయనకి ఇసాకు అని పేరు పెట్టండి అని చెప్పడం అనేది ఒక గొప్ప విషయము ఇంకప్పటి నుంచి కూడా ఈ వార్తలన్నీ చెప్పడము ఆయన ప్రతీది దేవుడు చెప్పినట్టుగానే జరగడము దేవుడు చెప్పినట్టుగానే చేయడము ప్రతీది కూడా సాంబమూర్తి గారు దేవుని బాటలో నడుస్తూ ఆయన ఏది చెప్తే అది చేయడం ఇంతకుముందు ఆయన మాట్లాడారు ఆయన చెప్తూ ఉన్నారు మరి నేను ఇలా సేవ చేస్తూ ఉంటే నాకు డబ్బులు ఎలా వస్తాయి నేను ఎలా బతకాలి పిల్లల్ని ఎలా పోషించాలి కుటుంబాన్ని ఎలా పోషించాలి అనుకున్నప్పుడు కూడా ఆయన దర్శనంలో బంగారు అక్కడ చూపించడము పావలా నుంచి ఒక వంద రూపాయల వరకు చూపించడము ఆటోమేటిక్గా ఇలాగే వస్తాయి అని చెప్పి ఆయన స్వరాన్ని వినిపించిన తర్వాత ఆటోమేటిక్గా దేవుడు చెప్పినట్టు సేవను ప్రారంభించడము ఆ సేవ రూపంలో ఆయన ఆ కుటుంబ పోషణ జరగడం పిల్లల్ని చదివించడము ఇసాకు గారు పుట్టిన తర్వాత కూడా దీన్ని ఇంకా మరింత బలపరిచి ఆయనకు కూడా నేర్పించి ఈ తైలాభిషేకం వరకు తీసుకురావడము ఇలాంటి మహిమలు జరగడం మనం చూస్తున్నాం